నా పేరు ఎలిగేటి కృష్ణ. నేను పతంజలి యోగ సమితి హరిద్వార్ నుండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా యోగ ప్రచారకును. ఇప్పుడు మనము గాలిపల్లి గ్రామంలోని బాలనాగాచారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇది రణపాల చెట్టు. రణపాల చెట్టుతో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళున్నా దీంతో కరుగుతాయి మనకు. ఈ యొక్క ఆకులను మనం తెంపి ఉదయం 2 ఆకులు పడిగడుపున తినొచ్చు. మరియు ఉదయం పూట ఈ ఆకులను తెంపి జ్యూస్ తయారు చేసుకుని కూడా మనము తాగొచ్చు పడిగడుపున. మరియు ఉదయం పూటనే బెడ్లో కూడా పెట్టుకొని మనం తినొచ్చు. తింటే మనలో కిడ్నీలో ఒక సమస్యలు ఇవ్వన్నా సరే ఇంకా దూరం చేసుకోవచ్చు. ఇది రణపాల ఆకు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఒక ఆకు మనం తెంపి ఈ ఆకును తెంపి మనం దీన్ని భూమిలో పాతితే మళ్ళీ ఇంకో మొక్కగా మారుతుంది. ఈ యొక్క చెట్టుకు అటువంటి తత్వం ఉంది, అటువంటి గుణము ఈ యొక్క చెట్టుకు ఉంది. ఒక ఆకుతోని మళ్ళీ కొన్ని వందల చెట్లను మనం పెంచుకోవచ్చు. దాదాపు ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు అన్ని మొక్కలుగా మార్చే అంత శక్తి ఈ యొక్క చెట్టుకు ఉంది. దీని యొక్క గుణం ఏంటంటే ఈ ఆకులో ఉన్న శక్తి అంతా మొక్కగా మారి మొక్కను పైకి చేసే విధంగా దీని యొక్క తత్వము మనం చూసేది. ఇప్పుడు రణపాలాకు కిడ్నీ సంబంధించిన వ్యాధులను మనము దీంతో దూరం చేసుకోవచ్చు. ఓ Right.